ప్రెస్లాడ్ వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము జకరియా గ్రంథము ఏడవ అధ్యాయం నుండి పద్నాలుగవ అధ్యాయం వరకు చదువుకుందాం జకరియా గ్రంథము ఏడవ అధ్యాయము రాజైన దర్యావేషి వెలుబడియందు నాలుగవ సంవత్సరము కిస్లేవు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతేలువారు శరేజరును షెరేజెరేను రెగెమ్మెలేకును తన వారిని పంపి ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు ఐదవ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని యహోబాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా సైన్యముల కథపత్యకు యహోబా వాక్నకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా దేశ ప్రజనులందరినీ యాజకులకును నీవి మాట తెలియచేయవలను ఈ జరిగిన డెబ్బై తొమ్మిది సంవత్సరములో ఏటేటా ఐదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా ఎంత భయభక్తులు కలిగి ఏ ఉపవాసముంటిరా మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకొంటిరి మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా పానము చేస్తుతిరి ఎరుషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులగు ప్రవక్తల ద్వారా ఎహోబా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండా వచ్చునా మరియు యహోబా వాక్కు జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా సైన్యముల యహోబా ఇలాగ ఆజ్ఞ ఇచ్చిన్నాడు సత్యమునసరించి తీర్పు తీర్చుడి ఒకరి ఎందొకరు కరుణా వాత్సల్యములను కనపరుచుకొనుడి విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి మీ హృదయమందు సహోదరులలో ఎవరికని కీడు చేయ తల్చకుడి అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి ధర్మ మును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యముల కథపత్యు యహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందమువలే కఠినపరుచుకొనిరి కనుక సైన్యముల కథపత్యు యహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను కావున సైన్యముల కథపత్యకు యహోవా సెలవిచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను మరియు వారెరుగని అన్యజన్లలో నేను వారిని చెదరగొట్టుతును వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరూ సంచరింపకుండా అది పాడగును ఇలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగ చేసి ఉన్నారు జకరియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మరియు సైన్యముల కధిపత్య వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను సైన్యముల కధిపత్యకు యహోవా మనక మిగుల ఆసక్తితో నేను సియోని విషయమందు రోషము వహించి ఉన్నాను రౌద్రము కలవాడనై దాని విషయమందు నేను రోషము ఉన్నాను యహోవా సెలవిచ్చినది మనక నేను సియోను నద్దకు మరలా వచ్చి ఎరుషలేములో నివాసము చేతును సత్యమును అనుసరించు పురమణియు సైన్యములకు అధిపత్య యహోవా పర్వతము పరిశుద్ధ పర్వతం అనియు పేర్లు పెట్టబడును సైన్యముల కథిపత్యకు ఎహోవా సెలవిచ్చినదేమనగా అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకనూ ఎరువుచులేము వీధులలో కూర్చుందురు ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండియుండును ఇండును సైన్యముల కథపత్యకు యహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినములందు శేషించి ఉన్న ఆశ్చర్యమని తోచినను నాకునూ ఆశ్చర్యమని తోచున ఇదే ఎహోవా వాక్కు సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవిచ్చినదేమనగా తూర్పు దేశములో నుండి పడమటి దేశములో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి ఎరుశలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చదను వారు నా జనులయ్యుందురు నేను వారికి దేవుడనయ్యుందును ఇది నీతి సత్యములను బట్టి జరుగును సైన్యముల కథపత్యకు యహోవా సెలవిచ్చినదేమనగా సైన్యముల కథపత్యకు యహోవా మందిరమును కట్టుటకై పునాది పునాదివేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా ధైర్యము తెచ్చుకొను ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండెను పశువుల పనికి బాడిగా దొరకకపోయేను తన పని మీద పోవడానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయేను ఎలయనగా ఒకరి మీదికొకరిని నేను రేపుచుంటిని అయితే పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును భూమి పండును ఆకాశము నుండి మంచు కురియును ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును ఇదే సైన్యముల కథపతి యొక్క యహోవా వాక్కు యూదా వారలారా ఇస్రాయిలు వారలారా మీరు అన్యజనులలో నేనేలాగూ శాపాస్పదమై ఉంటును అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగినట్లు నేను మిమ్మను రక్షితును భయపడక ధైర్యము తెచ్చుకొనుడి సైన్యముల కథపతి హోవా సెలవిచ్చినది ఏమనగా మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడు చెయ్యను ఉద్దేశించినట్లు ఈ కాలమున ఎరుషలేమునకును యుధావారికి మేలు చేయనుద్దేశించున్నాను కనుక భయపడుకుడి మీరు చేయవలసిన కార్యములేమనక ప్రతి ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను తన పొరుగువాని మీద ఎవ్వడను దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు ఇట్టివన్నీయు నాకు అసహ్యములు ఇదే ఎహోవా వాక్కు మరియు సైన్యముల కథిపతి యొక్క ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను సైన్యముల కథపతి యొక్క ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలోని ఉపవాసము ఏడవ నెలలోని ఉపవాసము పదియవ నెలలోని ఉపవాసము యూదా ఇంటివారికి సంతోషమును ఉత్సాహము ను పుట్టించు మనోహరములైన పండుగలగును కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి సైన్యముల కథపతి యొక్క ఎహోవా సెలవిచ్చినది ఏమనగా జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ వత్తురు ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యుద్ధకు వచ్చి ఆలస్యము చేయక యహోవాను శాంతి పరచుటకును సైన్యముల కథిపతి యహోవాను వెతుకుటకును మనం పోదము రండి అని చెప్పగా వారు మేమునూ వత్తుమందురు అనేక జనములను బలము గల జనులను ఎరుషలేములో సైన్యముల కథిపతి యొక్క ఎహోవాను వెతుకుటకును యహోవా శాంతిపరకును వురు సైన్యాల కథిపత్యకు సెలవిచ్చినదే మనక ఆ తినుములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసి మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు చకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము హద్రాకు దేశమును గూచ్చి దమస్క్ పట్టణమును గూచీయు వచ్చిన దేవోక్తి ఎల ఎనగా ఎహోవా సర్వ నరులను ఇస్రాయేలీల గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు కనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గుచ్చియూ జ్ఞాన సమృద్ధి గల తూరో సీదోనులను గుచ్చియూ అది వచ్చెను తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి యహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతి అప్పగించును అది అగ్నిచేత కాల్చబడును అష్కెలోను దానిని చూచి జడియును గాజా దానిని చూచి బహుగా వణుకును ఎక్రోను పట్టణము తాను నమ్ముకునినది అవమానమునుందగా చూచి భీతి గాజా రాజు లేకుండా పోవును అష్కెలోను నిర్జనముగా ఉండును అష్టోదులో సంకరజనము కాపురముండును ఫిలిస్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను వారను శేషముగా నుందురు మన దేవునికి వారు యూదా వారిలో పెద్దలవలే నుందురు ఎక్రోను వారును వలె నుందురు నేను కన్నులారా చూచి తిని కనుక బాధించి వారు ఇకను సంచరింపకుండాను తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదికి రాకుండాను దాన్ని కాపాడుకునిటకై నేనొక దండుపేటను ఏర్పరచుతను సియోని నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడితను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను ఎరుషలేములో గుర్రములు లేకుండా చేసేదను యుద్ధపు విల్లు లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయుడి సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్లటేసు నది మొదలుకొని భూ దిగంతము వరకు అతడు ఏలును మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను బంధకములలో పడియుండియు నిరీక్షడ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయిచున్నాను యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను సియోను నీ కుమారులను రేపుచున్నాను సూర్యుడు ఖడ్గము ప్రయోగించునట్లు నేను నిన్ను ప్రయోగింతును గ్రేకిల సియోను కుమారులను మీదికి రేపుచున్నాను యహోవా వారికి పైగా ప్రత్యక్షమగును ఆయన బాణములు మెరుపువలే విడువబడును ప్రభు ఒక యహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును సైన్యముల కదుపతి యొక్క యహోవా వారిని కాపాడును కనుక వారు భక్షించుచు వడిసల అనగద్రొక్చు త్రాకుచు త్రాగుచు ద్రాక్షరసము బొబ్బలిడుచు బలిపసు రక్త బలిపీటపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు నా జనులు ఎహోవా దేశములో కిరీట మందలి రత్నముల వలెనున్నారు కనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యహోవా ఆ దినమున వారిని రక్షించును వారు ఎంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు ధాన్యము చేత యవ్వనులను కొత్త ద్రాక్ష రసము చేత యౌ్వన స్త్రీలను జకరియా గ్రంథము పదవాధ్యాయము కడవరి వాన కాలమున వర్షము దయచేయుమని ఎహోవాను వేడుకొనుడి ప్రతి వాణి చేనిలోనూ పైరు మొల్చినట్లు ఎహోబా మెరుపులను పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించును గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి సోదగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి మోసముతో కలలకు భావము చెప్పిరి మాయగల భావములు చెప్పి ఓదార్చిరి కాబట్టి గొర్రెల మందు తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి కాపరి లేక బాధనుందిరి నా కోపాగ్ని మండుచు కాపర్ల మీద పడును మేకలను నేను శిక్షించదను సైన్యముల యగు యహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును వారిలో నుండి మూలరాయి పుట్టును మేకను యుద్ధపు విల్లును వారి చేత కలుగును బాధించువాడు వారిలో నుండి బయలుదేరును వారు యుద్ధము చేయిచ్చు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురవలే ఉందురు యహోవా వారికి తోడైండును కనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునందుదురు నేను యూదా వారిని బలసాలురుగా చేసెదను యోసేపు సంతతి వారికి రక్షణ కలిగ వారికి నివాస స్థలము ఇచ్చేదను నేను వారి ఎడల పడుతును నేను వారి దేవుడనైన యెహోవాను నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోవుదురు ఎఫ్రాయేము వారు బలాఢ్యుల వంటి వారగుతురు ద్రాక్షరస పానము చేయి వారు సంతోషించినట్లు వారు మనస్సున ఆనందించురు వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుతురు యహోవారిను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు నేను వారిని విమోచించాను కనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చదను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు అన్యజన్లలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసుకొందురు వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు ఐగుప్తు దేశములో నుండి వారిని మరలా రప్పించి అషూరు దేశములో నుండి సమకూ కూచి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గిలాతు దేశంలోనికిని లెబానోను దేశములోనికిని వారిని తోడుకొని వచ్చేదను యహోబా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండ చేయును అశోరేయుల అతిశయాస్పదము కొట్టివేయబడును ఐగుప్తేయులు రాజదండమును పోగొట్టుకొందురు నేను వారిని యహోవాయందు బలసాలురుగా చేయుదును ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు ఇదే ఎహోవా వాక్కు జకర్యా గ్రంథము పదకొండవ అధ్యాయము లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయునట్లు నీ ద్వారములను తెరువుము దేవదారు వృక్షములు కూలెను వృక్ష రాజములు పాడైపోవుయెను సరళ వృక్షములారా అంగలాచుడి చిక్కని అడవి నరకబడెను సింధూర వృక్షములారా అంగలాచుడి గొర్రె బోయల రోదన శబ్దము వినబడుచున్నది ఎలయనగా వారి అతిశయాస్పదము లయమాయను కొథమసింహముల గర్జనము వినబడుచున్నది ఎలయనగా యోర్దాని యొక్క మహారణ్యము పాడైపోయెను నా దేవుడైన యహోవా సెలవచ్చినదేమనగా వదకేర్పడిన గొర్రెల మందను మేపుము వాటిని కొనువారు వాటిని చంపేయు నిరపరాధులమని అనుకొందురు వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది యహోవాకు స్తోత్రమని చెప్పుకొందు వాటిని కాయవారు వాటి ఎడల కనికరము చూపరు ఇదే వాక్కు నేనికను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని వారి రాజు చేతికి వారిని అందరినీ అప్పగింతును వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేనెవ్వరినీ విడిపింపను కాబట్టి నేను సౌందర్యమును నట్టియు బంధకమును నట్టియు రెండు కర్రలు చేతపట్టుకొని వదకేర్పడిన గొర్రెలను ముఖ్యముగా వాటిలో మిక్కిల బలహీనమైన వాటిని మేపుచు వచ్చి తిని ఒక నెలలోగా కాపర్లలో ముగ్గురిని సంహరించి తిని ఎలైనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి కాబట్టి ఇకనో మిమ్మును కాపు కాయను చచ్చునది చావవచ్చును నశించినది నశింపవచ్చును మిగిలినవి ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమను కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దానిని విరిచితిని అది విరువబడిన దినమున నేను చెప్పినది ఎహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొనియున్న గొర్రెలు తెలుసుకొను మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికాయ ముప్పది తులముల వెండి తూచి ఇచ్చిరి యహోవా ఎంతో అబ్బురముగా వారు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయుగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసుకొని యహోబా మందిరములో కుమారికి పారవేసి తిని అప్పుడు బంధకమను నట్టి నా రెండవ కర్రను తీసుకొని యూదా వారికి ఇస్రాయేల్ వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయునట్లు దాని విరిచితిని అప్పుడు యహూబా నాకు సెలవిచ్చినదేమనగా ఇప్పుడు బుద్ధులేని ఒక కాపరి పనిముట్లను తీసుకొమ్ము ఎల దేశమందు నేను ఒక కాపరిని నియమింపబోచున్నాను అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు చెదరిపోయిన వాటిని వెదకడు విరిగిపోయిన దాని బాగు డు పుష్టిగా ఉన్నదాని కాయడు కానీ క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునియలుగా చేయుచుండును మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ అతని చెయ్యి కుడి కన్నును తెగవేయబడును అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును చకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము దేవోక్తి ఇష్టాయేళీలను గూర్చి వచ్చిన ఎహోవా వాక్కు ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను ఎరుషలేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను శత్రువులు ఎరుషలేమునకు ముట్టడి వేయక అది యూదా మీదికిని వచ్చును ఆ దినమందు నేను ఎరుషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చీతును దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు భూజనులందరూను దానికి విరోధులై కూడుదురు ఇదే వాక్కు ఆ దినమందు నేను గుర్రములన్నిటికి బెదరను వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికిని అంధత్వము కలుగచేతును అప్పుడు ఎరుశలేములోని అధికారులు ఎరుశలేము నివాసులు తమ దేవుడైన యహోవాను నమ్ముకునేట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను పనల క్రింద దివిటీగాను చేతును వారు నలుదిక్కలానున్న జనములందరినీ దహించుదురు వారు ఇంకనూ తమ స్వస్థలమగు ఎరుషలేములో నివసించుదురు మరియు దావేదు ఇంటివారును ఎరుషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారి మీద అతిశయపడకుండా యహోవా యూదావారిని మొదట రక్షించును ఆ కాలమున యహోవా ఎరుషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావేది వంటి వారు గాను దావేది సంతతి వారు దేవుని వంటివారు గాను జల దృష్టికి యహోవా దూతల వంటి వారుగాను ఉందురు ఆ కాలమున ఎరుశలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నసింప పూలు కొనితను దావేదు సంతతి వారి మీదను ఎరుషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు తన జ్యేష్ట పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు మెగతోను లోయలో హతది దగ్గర జరిగిన ప్రలాపము వలనే ఆ దినమున ఇరుషలేములో బహుగా ప్రలాపము జరుగును దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను లేవీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రాపింతురు జకర్యా గ్రంథము పదమూడవ అధ్యాయము ఆ దిరుమన పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావేద సంతతి వారి కొరకును ఎరుషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును ఇదే సైన్యములకు అధిపతి వాక్కు ఆ దిరుమన విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకముకు రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును ఎవడైనను ఇక ప్రవచనములు పలుకబూను కొని నెడలా వానిని కన్న తల్లిదండ్రులు నీవు ఎహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే నీవికను బ్రతుక తగదని వానితో చెప్పుదురు వాడు ప్రవచనములు పలుకగా వాని కన్న తల్లిదండ్రులే వాని పొడుచుదురు ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకనో మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు వాడు నేను ప్రవక్తను కాను బాల్యముననే నన్ను కొనిన ఒకని యొద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నానను నీ చేతులకు గాయములేమని వారు అడగగావాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము ఇదే సైన్యములకు అధిపతి యొక్క యహోవా వాక్కు గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును ఇదే యహోవా వాక్కు దేశమంతటా జన్లలో రెండు భాగముల వారు తెగవేయబడి చత్తురు మూడవ భాగము వారు శేషింతురు ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును వీరు నా జనులని నేను చెప్పుతును యహోవా మా దేవుడని వారు చెప్పుతురు జకర్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇదిగో యహోవా దినము వచ్చుచున్నది అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును ఎలయనగా ఎరువులేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను పట్టణము పట్టబడును ఇండ్లు కొల్లపెట్టబడును స్త్రీలు చెరుపబడుతురు పట్టణములో సగము మంది చెరపట్టబడి పోవుతురు అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు అప్పుడు యహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయి రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును ఆ దినుమున ఎరుశలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవా కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవా కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి ఈ సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు రాజైన ఉజ్జియా దినుములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు నా దేవుడైన యహోవా ప్రత్యక్ష యహోవా ఆ దినమున ప్రకాశమాన మగునవి సంకుచితములు కాగా వెలుగులేకపోవును ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును అది యహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలమున వెలుతురు కలుగును ఆ దినమున జీవజలములు ఎరుషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును వేసవికాల మందును చలికాలమందును అలాగుననే జరుగును యహోవా సర్వలోకమునకు రాజయుండును ఆ దినమున యహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియూ తెలియబడును ఎరుషలేము బెన్యామీనును గుమ్మము నుండి మూలగుమము వరకును అనగా మొదటి గుమ్మపు కొనవరకును హనన్యలు గుమ్మము నుండి రాజు గానుగల వరకును వ్యాపించును మరియు గెబా నుండి ఎరుషలేము దక్షిణ తట్టుననున్న రిమోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును పట్టణము ఎత్తుగా కనపడును జనులు అక్కడ నివసింతురు శాపము ఇకను కలుగదు ఎరుషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు మరియు ఎహోవా తెగుళ్లు పుట్టించి ఎరుషలేము మీద యుద్ధము చేసిన జనములనందరినీ ఇలా మొత్తును వారు నిలిచి ఉన్నపాటుననే వారి దేహములు కుళ్ళిపోవును వారి కన్నులు కను తొర్రలలో ఉండియే కుళ్ళిపోవును వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును ఆ దినుమని ఎహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుతురు యూదావారు ఎరుషలేమునొద్ద యుద్ధము చేయుదురు బంగారును వెండియు వస్త్రములను చుట్టూనున్న అన్యజనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చోబడును అలాగుననే గుర్రముల మీదను కంచర గాడిదల మీదను ఒంటెల మీదను గార్తపముల మీదను దండుపాళెములో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్ళు పడును మరియు ఎరుషలేము మీదికి వచ్చిన అన్యజన్లలో శేషించిన వారందరును సైన్యముల కథపత్యకు యహోవాయను రాజునకు మృక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఎటేటా వత్తురు లోకమంతుండు కుటుంబములలో సైన్యముల కథపత్యకు యహోవాయను రాజునకు బ్రొక్కుటకై ఎరోషలేమునకు రాని వారందరి మీద వర్షము కురువకుండును ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండినేడల వారికి వర్షము లేకపోవును పర్ణశాల పండుగ ఆచరించుటకై రాణి అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యహోవా వారిని మొత్తును ఐగుప్తేయులకును పర్ణశాల పండుగ ఆచరించుటకు రాణి అన్యజనులందరికీ రాగల శిక్ష ఇదే ఆ దినమన గుర్రమల యొక్క కళ్ళముల మీద ఎహోవాకు ప్రతిష్ఠితమో అను మాట వ్రాయబడును యహోవా మందిరములో నున్న పాత్రలు బలిపీఠము ఎదుట నున్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును ఎరోశలేమునందు యూదాదేశమందును ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపతి యగు యహోవాకు ప్రతిష్ఠితములగును బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుదురు ఆ దినమున కనానీయుడు ఇకనో సైన్యములకు అధిపతి యగు మందిరములో ఉండడు దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వెనికిడిలో బహుగా దీవించునుగాక ఆమెన్ ఈ దినమున మనము జకర్యా గ్రంథాన్ని పూర్తి చేసుకున్నాము రేపటి దినమున మలాఖీ గ్రంథంను చదువుకుందాం థ్యాంక్ యూ